హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాంటి మన రెసిపీ వచ్చి వంకాయ టమాటో కర్రీ ఈ వంకాయ టమాటో కర్రీ పచ్చిమిర్చితో చేస్తే చాలా బాగుంటుంది అంతేకాదండి ఈ కర్రీని కుక్కర్లో ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు ఈ కర్రీ ముఖ్యంగా జొన్న రెట్టెకు చపాతీకి రైస్కి చాలా బాగుంటుంది వంకాయ టమాటో కర్రీ ప్రిపరేషన్కు నేను ఒక అర కేజీ వరకు వంకాయలను తీసుకుంటున్నానండి అర కేజీ వంకాయలను ఇలా నీళ్ళలో ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లోకి సిద్ధంగా పెట్టుకోవాలి ఇలా వంకాయ ముక్కలను కడిగి పక్కన పెట్టేసిన తర్వాత ఒక పెద్ద బౌల్లోకి ఒక హాఫ్ వరకు వాటర్ తీసుకోవాలి తర్వాత దీంట్లో పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు దీంట్లో వేయాలి లేదంటే వంకాయ ముక్కలు సపరేట్గా అలాగే ప్లేట్లో పెట్టుకుంటే అవి త్వరగా నల్లపడిపోతాయండి కాబట్టి కట్ చేసుకుంటా ఇలా వాటర్లో వేయడం వల్ల వంకాయ ముక్కలు నల్లగా నల్లగా మారకుండా నీట్గా ఉంటాయి ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాం కర్రీ ప్రిపరేషన్కు ముందు ఇలా ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలను కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం పెద్ద సైజులో కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత మీడియం సైజు మూడు టమాటాలను కూడా ఇలా పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ కర్రీలోకి ముఖ్యంగా ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉండాలండి చాలా బాగుంటుంది టేస్ట్ తర్వాత అర కేజీ వంకాయలకు నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను ఇలా ముందుగానే తొడిమెలు తీసేసి నీట్గా నీళ్ళలో కడిగి ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునే ముందు దీంట్లో ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకోండి కుక్కర్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి ఫైవ్ ఆర్ సిక్స్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ వంకాయ పచ్చిమిర్చి కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇవి ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకొని తర్వాత దీంట్లోకి కొన్ని కర్రీ లిప్స్ వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలను సన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఇలా వెల్లుల్లి రెబ్బల పీసెస్ వేసుకోవడం వల్ల కర్రీకి మరింత టేస్ట్ వస్తుంది తర్వాత మనం నేను వాటర్లో వేసుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ వంకాయ ముక్కలను ఇలా వాటర్ అంతా తీసేసుకుంటూ వంకాయ ముక్కలను ఆయిల్లో వేసుకోవాలి ఈ వంకాయ ముక్కలు అక్కడక్కడ బ్లాక్ ఉన్నాయండి అవి ఏం పుచ్చులు కావు ఈ వంకాయలు ఇక్కడ మా సైడ్ ఇలాగే ఉంటాయి కొన్ని జాతులు వేరువేరుగా ఉంటాయి అందులో ఇదొక రకమైనది తర్వాత వంకాయ ముక్కలు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా బరకగా ఆ మిక్సీ పట్టిన పచ్చిమిర్చి పేస్టును ఈ వంకాయ ముక్కల్లో వేసేసేయాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి అంతా వంకాయ ముక్కలకు పట్టే విధంగా స్పూన్తో కలిపేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఇలా వంకాయ ముక్కలను ఆయిల్లో మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కర్రీని కలుపుకోవాలి ఇలా వంకాయ ముక్కలు పచ్చిమిర్చి ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి ముందుగానే టమాటా ముక్కలు యాడ్ చేయకూడదండి ముందుగా యాడ్ చేస్తే వంకాయ ముక్కలు ఉడకడం కొంచెం టైం పడుతుంది కాబట్టి వంకాయ ముక్కలు ఫైవ్ మినిట్స్ ఆయిల్లో మగ్గిన తర్వాతనే ఇలా టమాటా ముక్కలను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మరొక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా కొంచెం కొత్తిమీరని వేసుకొని మరొకసారి కర్రీని కలుపుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ ఎక్కువగా పొయ్యకూడదండి ఎందుకంటే కుక్కర్లో ఉడికిస్తున్నాం కాబట్టి వేపర్కు వాటర్ ఎక్కువగా వస్తాయి కాబట్టి లైట్గా వాటర్ యాడ్ చేసుకొని ఇలా మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చూడండి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లో వేపర్ తీసేసి నేను డిష్ అవుట్ చేసుకున్నాను కర్రీని చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో పీసెస్ కూడా ఇలా మెత్తగా ఉడకకుండా ఇలా పీసెస్ పీసెస్గా కనపడాలి కాబట్టి ఎక్కువ విజిల్స్ పెట్టుకోకూడదు ఓన్లీ త్రీ విజిల్స్ అయితే కరెక్ట్గా ఉడుకుతుందండి వంకాయ ముక్కలు ఎక్కువగా విజిల్స్ పెట్టుకుంటే పూర్తిగా వంకాయ ముక్కలు మెత్తగా అయిపోతాయి కాబట్టి మీరు జాగ్రత్తగా త్రీ విజిల్స్ పెట్టుకొని వెంటనే వేపర్ తీసేసుకోవాలి చూసారు కదా కర్రీ ఇలా ఉండాలి ఇలా ఉంటే చపాతీకి జొన్న రెట్టెకు రైస్కి చాలా బాగుంటుంది వాటర్ ఎక్కువగా యాడ్ చేయకూడదు కొన్ని వాటర్ యాడ్ చేయడం వల్ల ఇలా కర్రీ అనేది ఇలా కొంచెం గ్రేవీగా ఉంటుంది చాలా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ కుక్కర్లో ఎంత ఈజీగా త్వరగా చేసుకోవచ్చో మరి మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఇదే మెత్తల్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో షేర్ చేయండి మామూలుగా వంకాయ కర్రీని చాలామంది కారం పొడి వేసి చేస్తారండి కానీ పచ్చిమిర్చితో ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీ అందరికీ నచ్చితే చూసిన వెంటనే లైక్ చేయండి వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వారు కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని టచ్ చేయండి టచ్ చేశాక పక్కన బెల్ ఐకన్ వస్తుంది కదా దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో